విధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ప్రజల్ని పరిపాలిస్తున్నామా మనం ప్రజల కోసమే పరిపాలిస్తున్నామా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ ఎన్నికల్లో ఈనాడు పాల్గొనట్లేదు అనేక రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి దాంట్లో మీ బి పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ కూడా ఉంది డబ్బు లక్షలాది కోట్లు ఉంది ఆ పార్టీ దగ్గర మీ దగ్గర మా దగ్గర ఏముంది బూడిద తప్ప మా దగ్గర ఏముంది ఉన్న డబ్బంతా మీ ప్రభుత్వాల దగ్గర ఆపుకుంటున్నారు నా డబ్బంతా నా దగ్గర ఏమ డబ్బు ఉంది నన్ను నమ్ముకున్న కార్యకర్తల దగ్గర ఏమ డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమ డబ్బు ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కుంభకై ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడిగా ఉన్న నా మీద నా కుటుంబ సభ్యుల మీద నాతో పైనించే నాయకుల మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో రైళ్లు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టం మీ పని మీరు చేసుకోండి చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు చట్టం ప్రతిపక్షంలో ఉన్న మా ఒక్కలకే కాదు రాజ్యాంగంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఉందా ఇదేనా మీ సంస్కృతి సంస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా మీ నిరంకుశ ఆలోచనలు నిరంకుశ ధోరణిని మానుకొని ప్రతిపక్షాలను కూడా ప్రజాస్వామికంగా వారి పనుల్ని వారు చేసుకునే విధంగా వారి నడవడికని వారు నలుచుకునే విధంగా గొంతు ఇప్పి మాట్లాడే విధంగా మీరు నడుచుకోవాలని నడుచుకుంటారని ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాను నేను చెప్పాను మీరు నామినేషన్ వేయడానికి నన్ను వదిలితే సరే సరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంటే లక్షలాది మంది వచ్చి ఇక్కడ పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే నాకు సంబంధం లేదు తప్పకుండా నామినేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఏమి న్యాయమని ప్రశ్నిస్తాను తప్పకుండా ఇంకా అది ఆ లిస్టు వాళ్ళు చెప్పటం లేదు చూచాయిగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ పడే ఐరాన వాళ్ళు పడే ఉరుకులు పెట్టే తత్వం చూస్తుంటే మోర్ దాన్ 30 ప్లేసెస్ లో రైట్స్ అవుతున్నట్టు తెలుస్తుంది కొనసాగుతున్నాయి ఎందుకు నన్ను వదిలిపెట్టారంటే ఈ వేలాది మంది ఎవరైతే అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఏడ మీద పడతారనో నన్ను బయటకు వదిలారు నన్ను వదిలిపెట్టరు గుర్తుపెట్టుకుంటారు అదే నేను ప్రశ్నించాను ఎన్నికలలో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి మనిషి నామినేషన్ వేసుకునే స్వేచ్ఛ ఉంది మీరు నేను నామినేషన్ వేస్తున్నానని మీరు వచ్చారని నేను చెప్పటం లేదు టూ డేస్ ముందే ఆల్ సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేశాము మీరు తెలుసుకోకుండా నాకు నామినేషన్ మంచి రోజు అనుకునే ఈ రోజు మీరు వచ్చి ఆపటంలో అర్థం లేదు ఎన్నికల జరిగే టైంలో నా స్వేచ్ఛని మీరు అరిస్తున్నారు అని చెప్పడం జరిగింది వారి నిమిత్త మాత్రులు ఇంకా ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు మన వాళ్ళు తప్పకుండా నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా తీసుకెళ్తాను ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్లు ఈడీలని దొడ్డిదారిన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో దానికి ప్రజలు రేపు 30వ తారీఖు నాడు తీర్పులో చెప్తారు